హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సిమ్ కార్డ్ స్కామ్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఇండియాలో చాలా పాపులర్గా జరిగే స్కామ్స్లలో ఈ స్కామ్ కూడా ఒకటి. అయితే ఫ్రెండ్స్, ఎవరైనా అన్నోన్ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఒక 200 రూపాయలు ఇస్తాను, మీ పేరు మీద సిమ్ కార్డు తీసుకొని నాకు ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. కాకపోతే మనకు ఢిల్లీలో లోహమణి అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడ దాదాపుగా లేబర్స్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళైనా లేకపోతే పేదరికం ఉన్న వాళ్ళైనా చాలామంది ఉంటారు అన్నట్టు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ 200 ఇస్తాము, మీకు మీ పేరు మీద సిమ్ కార్డు తీసుకొని మాకు ఇస్తారు అని చెప్పి అన్న వెంటనే వాళ్ళు అయితే ఇచ్చేస్తారు అన్నట్టు. సో అటువంటి స్కామే ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. అయితే ఇటువంటి స్కామ్స్కి రిలేటెడ్ ఆర్టికల్స్ అనేవి పేపర్లో ఎక్కువ వస్తూనే ఉంటాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 18th మార్చ్లో కూడా ఇటువంటి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్, అయితే 18th మార్చ్కి జరిగింది ఏంటి అంటే, ఫెడెక్స్ కొరియర్ ఆపరేషన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ వాళ్ళకి కాల్ చేశాడు. మాకు ఒక సస్పీషియస్ ప్యాకెట్ ఒకటి దొరికింది, అంటే సస్పీషియస్గా ఒక ప్యాకెట్ కనిపించింది. దాన్ని మేము ఎక్స్రే మిషన్లో స్కాన్ చేసేటప్పుడు మాకు అది కొంచెం విచిత్రంగా అనిపించేసి దాన్ని మేము ఇప్పి చూస్తే దానిలో ఒక బుక్ ఉంది. ఆ బుక్ని మళ్ళీ ఓపెన్ చేసి దానిలో ఉండే పేపర్స్ని కట్ చేస్తే దానిలో మాకు ప్రీయాక్టివేటెడ్ అయి ఉన్న 500 సిమ్స్ కనిపించాయి దానిలో. అందుకోసం మేము కాల్ చేస్తున్నామని చెప్పేసి పోలీస్ వాళ్ళకు కాల్ చేయడం జరిగింది. అంటే ఇన్ని సిమ్స్ ఎక్కడికి తరలిస్తున్నారు అని వీళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఈ సిమ్స్ అన్నింటినీ వియత్నాంకి కొరియర్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. సో డీసీపీ ఉషా రంగ్నాని ఆమె చెప్పిన దాని ప్రకారం దీనిలో జియోకి సంబంధించిన సిమ్స్, ఎయిర్టెల్ విఐకి సంబంధించిన సిమ్స్ కూడా ప్రియాక్టివేట్ సిమ్స్ దీనిలో ఉన్నాయని చెప్పేసి అయితే తెలిసింది. సో దీనికోసం ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారని చెప్పాను కదా. సో దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు 500 సిమ్స్లలో ర్యాండమ్గా ఒక 60 సిమ్స్ తీసేసుకొని దీని ఆపరేటర్ సర్వీస్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్లకు కాల్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఈ సిమ్స్ అనేవి ఎవరి పేరు మీద తీసుకున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టు లోహమండిలో ఉండే వర్కర్స్ ఎవరైతే ఉంటారో, లేబర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ పేరు మీదనే దాదాపుగా ఈ సిమ్స్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి, అదే లొకేషన్స్ తోటి రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలిసింది. సో దాని తర్వాత ఈ సిమ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరి పేరు మీద అయితే సిమ్ తీసుకోబడిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు, ముకుల్ అనే ఒక పర్సన్ మాకు సిమ్కి 200 రూపాయలు ఇస్తాం, రిజిస్టర్ చేసుకొని మాకు ఆ సిమ్ కార్డు ఇచ్చేస్తే అని చెప్పాడు. సో మా కంపెనీ మాకు ఒక టార్గెట్ పెట్టింది, సిమ్ సేల్ చేసే టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేస్తున్నాం, అందుకోసమే మేము ఇలా మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు లేకపోతే మీ ఫోటో మీ బయోమెట్రిక్ తీసుకొని మీ దగ్గర నుంచి సిమ్ తీసుకొని మీకు 200 ఇస్తున్నామని అనేసరికి వాళ్ళంతా ఆర్థికంగా బాగాలేరు కాబట్టి 200 ఇస్తే వాళ్ళు ఆ సిమ్ అతనికి ఇచ్చేసినట్టయితే తెలుసు. మరి ఈ ముక్కులు ఏజ్ గురించి మాట్లాడినట్టయితే 22 ఇయర్స్. అతను ఏం చేసేవాడు, ఆ సిమ్స్ అన్నింటిని కలెక్ట్ చేసేసుకొని కనయ అండ్ హేమంత్ అని చెప్పేసి వాళ్ళు ఇతనికి ఆ సిమ్స్ని తీసుకొని రమ్మని చెప్పారట. వాళ్ళు ఇతనికి 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క సిమ్కి. సో అతను ఒక సిమ్కి 100 రూపాయలు సంపాదించేవాడు. నెక్స్ట్ ఇవి హేమంతుడు కనయ్య వీళ్ళిద్దరు కలిసి ఏం చేసేవాళ్ళు, వాళ్ళు కొనుక్కున్న ఈ 300 రూపాయలు పెట్టి కొనుక్కున్న సిమ్స్ని అనిల్ కుమార్కి ఇచ్చేవాళ్ళు. అతని వీళ్ళకు 500 రూపాయలు ఇచ్చేవాడు ఒక్క సిమ్కి. సో ఇతను ఏం చేసేవాడు, వియత్నాం తోటి ఇతనికి కాంటాక్ట్స్ ఉన్నాయన్నట్టు. ఆ వియత్నాం పర్సన్ ఇతనితోటి కాంటాక్ట్ అయ్యి మాకు ఇలా ప్రీయాక్టివేటెడ్ సిమ్ ఇస్తే ఒక్క పర్సన్కి మేము ఒక్క సిమ్కి 1300 రూపాయలు ఇస్తామని చెప్పేసరికి ఇతను ఏం చేసేవాడు, ఈ పెద్ద రాకెట్ మొత్తం నెలకొల్పాడన్నట్టు. సో మీకు డౌట్ రావచ్చు, మరి ఈ అనిల్ కుమార్కి ప్లస్ ఈ ముకుల్ అండ్ ఈ హేమంత్కి వీళ్ళందరికీ కాంటాక్ట్స్ ఎలా వదిలాయంటే, ఇప్పుడు అనిల్ కుమార్ మాత్రం ఆన్లైన్లో ఒక యాడ్ ఇచ్చాడట, మాకు ఇట్లా ప్రీయాక్టివేటెడ్ సిమ్స్ చేసి ఇచ్చేవాళ్ళు కావాలి, ఒక్క సిమ్కి మేము 300 రూపాయలు ఇస్తామంటే వాళ్ళు ఇతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి అనిల్ కుమార్కి కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ ద్వారానే ఈ వియత్నాంకి చెందిన అతను కాంటాక్ట్ అయి ఉండొచ్చు. సో అతను అలా కాంటాక్ట్ అయిన తర్వాత పర్ హెడ్ అంటే పర్ సిమ్కి 1300 ఇస్తాడంటే అతను ఒప్పుకోవడం జరిగింది. అలా ఇలా మొత్తం నెట్వర్క్ అయితే ఏర్పడింది. ఇప్పుడు ఈ అనిల్ కుమార్కి కూడా డబ్బులు డైరెక్ట్ చెల్లించకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించేవాళ్ళు. ఇప్పుడు మన ఇండియాలో ఈ ఇయర్ జాన్లో బ్యాన్ అని చూసారా, బైనాన్స్ యాప్ ఉంటుంది చూసారా, ఆ బైనాన్స్ యాప్ ద్వారానే ఇతనికి డబ్బులు పంపించేవాళ్ళు. కాకపోతే ప్రజెంట్ వీళ్ళు మనీ లాండరింగ్ చేస్తున్నారని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ బైనాన్స్ యాప్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో ఇలా ఒక్క టీగ లాగితే డొంక మొత్తం కదిలింది కదా. సో అలా ఇప్పుడు అనిల్ కుమార్ని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పిన ఈ 500 సిమ్సే కాకుండా ఇంకొక 1000 సిమ్స్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది, పోలీస్ వాళ్ళు రాబట్టడం జరిగింది. ఓన్లీ ఈ 1000 సిమ్సే కాకుండా ఇంకా ఎక్కువ సిమ్స్ ఇతను వియత్నాంకి సేల్ చేశాడని చెప్పేసి అయితే, వియత్నాంలో ఉండే పర్సన్కి సేల్ చేశాడని చెప్పేసి అయితే ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీకు ఒక డౌట్ రావచ్చు, వియత్నాంలో వాళ్ళు ఈ సిమ్ కార్డ్ని ఇండియన్ సిమ్ కార్డ్ని ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ని తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళకి అసలు ఆ సిమ్ కార్డ్స్ ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఈ డాట్స్ని అన్నింటినీ కలిపామనుకోండి, అనిల్ కుమార్ అయినా హేమంత్ అయినా లేకపోతే ఈ ముకులైనా వీళ్ళందరినీ వియత్నాం వీళ్ళందరినీ ఈ డాట్స్ అన్నింటినీ కలిపితే ఈ డాట్స్ అనేవి అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే చైనాకి వెళ్తున్నాయి. సో చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇండియా వాళ్ళను ఫ్రాడ్ చేయడానికి ఈ సిమ్స్ని ఎక్కువ రేట్లు పెట్టేసుకొని కొనుక్కొని వాళ్ళ కంట్రీ తెప్పించుకుంటున్నారు. యాక్చువల్లీ అనిల్ కుమార్కి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే,
ఆన్లైన్లో గేమింగ్ యాప్స్ ఉంటాయి సార్, దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి, ప్లస్ మనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటారు సార్, ఆ ఫాలోవర్స్ని పెంచడానికి మేము ఈ సిమ్స్ని యూజ్ చేస్తామని చెప్పేసి అనిల్ కుమార్కి చెప్పాడని చెప్పేసి చెప్పాడు. కాకపోతే దీని ఇన్వెస్టిగేషన్ చేసే డీసీపీ చెప్పింది ఏంటి అంటే, వీళ్ళు పెద్ద పెద్ద స్కామ్స్ చేయడానికి, ఇప్పుడు ఆన్లైన్లో మనకు రకరకాల స్కామ్ జరుగుతూ ఉంటాయి కదా, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మేము ఇస్తాము, యూట్యూబ్లో యాడ్స్ చూడండి, లేకపోతే లైక్స్ చేయండి, మీకు 20 రూపాయలు ఇస్తాం ఒక్క లైక్ అని చెప్పేసి చెప్పడము, లేకపోతే మాకు మీకు టైపింగ్ జాబ్స్ ఇస్తాము, ఒక్కొక్క పేపర్కి 100 రూపాయలు ఇస్తామని చెప్పేసి, సో ఇటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయని చెప్పేసి చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి. లేదా కాల్ చేస్తారు, కాల్ చేసేసి మీ క్రెడిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోతుంది, మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి మనకు కాల్స్ వస్తుంటాయి చూసారా. సో ఆ కాల్స్కి వీళ్ళు వేరే కంట్రీ యొక్క సిమ్ కార్డ్ని వాడితే అనుమానం వస్తుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇండియా నుంచే సిమ్స్ని ఇప్పించి వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు, చైనా వాళ్ళు, వియత్నాం వాళ్ళు. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు అనిల్ కుమార్ అని చెప్పాను చూసారా, సో ఈ అనిల్ కుమార్ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఇతని బ్యాంక్ అకౌంట్ మీద ఇప్పటికే 19 రకాల సైబర్ క్రైమ్ రిపోర్ట్స్ ఉన్నాయంట. సో అంటే ఇతనికి ఇటువంటి ఫ్రాడ్ చేయడం ఈజీ అన్నట్టు, ఏదో వేరే వాళ్ళు లాస్ అవుతారు అని చెప్పేసి ఇతను ఏం ఫీల్ కాదు, వీళ్ళ టీం మొత్తం ఏం ఫీల్ కాదు, చైనా వాళ్ళు కూడా ఏం ఫీల్ కారు, వియత్నాం వాళ్ళు కూడా ఏం ఫీల్ కారు. ఇక్కడ ఫీల్ అయ్యేది ఎవరు అని అంటే, ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి సిమ్ కార్డ్ స్కాండలే 21 మార్చిలో సూరత్లో కూడా జరిగిందన్నట్టు. అక్కడ నుంచి కూడా 1000 సిమ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీస్ వాళ్ళు. సో మరి వీళ్ళు అంటే ఇక్కడ నుంచి ఎక్కడ పంపిస్తున్నారంటే దుబాయ్కి పంపిస్తున్నారట సిమ్స్ని. సో దుబాయ్కి ఎందుకు అని అంటే, దుబాయ్లో మనకు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి, లేకపోతే ఆన్లైన్లో మనం రమ్మీ అవి ఇవి ఏవేవో కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటాం చూసారా, సో ఆ యాప్స్లలో ఫ్రాడ్ చేయడానికి ఇటువంటి సిమ్స్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళ పేరు మీద సిమ్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ చేసినా సరే దొరకరు అన్నట్టు. సో అందుకోసమే ఇక్కడ నుంచి సిమ్స్ని వేరే కంట్రీకి తరలిస్తున్నారు. ఇదే కాకుండా 2021లో బీఎస్ఎఫ్ జవాన్ ఒక అతను ఇలానే ఒక సిమ్ కార్డు పట్టుకొని దాదాపుగా ఒక 1300 సిమ్ కార్డు తోటి వెళ్ళే ఒక అతన్ని అనుమానించి చెక్ చేసినప్పుడు, అతను వియత్నాము అతను వేరే కంట్రీ అతను, సో అతను చెక్ చేసినప్పుడు అతని దగ్గర నుంచి కూడా ఇలానే 1300 సిమ్స్ని స్వాధీనం చేసుకున్నారు. సో అతను కూడా చెప్పింది ఏంటి అంటే, ఈ సిమ్స్ని దుబాయ్కి చైనాకి ఇతను పంపిస్తున్నాడు, దానికి గాను ఇతనికి భారీగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అయితే తెలిసింది. అయితే ఎటు తిరిగి ఈ స్కామ్స్ అన్నిటికీ మూలం ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే, చైనా నుంచి. వాళ్ళు మన దగ్గర నుంచి సిమ్స్ని మన వాళ్ళకే డబ్బులు ఇచ్చి మన దగ్గర నుంచే తీసుకుని మనతోటే ఫ్రాడ్ చేయించి డబ్బులన్నీ వాళ్ళ కంట్రీకి తరలిస్తున్నారు. సో మొత్తానికి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మీకు కూడా ఏదైనా ఇండియన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి మీ సిమ్ కార్డు బ్లాక్ అయిందనో, లేకపోతే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తామనో, యూట్యూబ్ వీడియోకి లైక్ చేస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో మీరు ఇంత గెలుచుకున్నారు అని చెప్పేసి, లేకపోతే లాటరీ వచ్చిందని చెప్పేసి, పేరు ఏదైనా కానివ్వండి, మీకు అన్నోన్ నెంబర్ దగ్గర నుంచి కాల్స్ వచ్చినా, ఈ మధ్య వాట్సాప్లో మెసేజ్ కూడా వస్తున్నాయి, వాట్సాప్లో మెసేజ్ వచ్చినా, ఎక్కడ మెసేజ్ వచ్చినా వాటికి రిప్లై ఇవ్వకండి, నమ్మకండి. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే మొత్తానికి ఇవ్వకండి, మొత్తం ముంచి పడేస్తారు వీళ్ళు. అంతేకాదు నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ జోలికి కూడా వెళ్ళకండి. దాదాపుగా అన్ని బెట్టింగ్ యాప్స్ అనేవి నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రాడే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. మళ్ళీ కూడా చాలామంది కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు 1000 రూపాయలు 2000 ఇస్తారు అని అంటే, మేబీ 100 రూపాయల దగ్గర 100 రూపాయలు ఇస్తే ఒప్పుకునే వాళ్ళు, 1000 2000 దగ్గర వాళ్ళకి సంబంధించిన సిమ్ ఏదైతే ఉంటుందో వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే వాళ్ళ పేరు మీద సిమ్ తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.